నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా వారికి నచ్చిన ఇంట్లో 5 ఏళ్ల పాటు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించారు. అయితే ఒక విధంగా అక్కినేని కుటుంబ సభ్యుల కంటే కూడా వాళ్ళు ఎక్కువగా మురళీమోహన్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవారు. ఎందుకంటే మురళీమోహన్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే సమంత నాగచైతన్య కూడా ఉండేవారు. మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో మురళీమోహన్ వాళ్ళ గురించి, విడాకుల గురించి, మళ్ళీ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయాలు జరిగాయన్న విషయాల గురించి చెప్పారు. చైతన్య సమంత పెళ్లి చేసుకున్న తర్వాత చాలా స్పెషల్గా ఉండేవారు. అయితే మరి చైతు మొదటిసారి మురళీమోహన్ ఇల్లు చూడడానికి వెళ్ళారట. మురళీమోహన్తో పాటు అతని తమ్ముడు కొడుకు ఉండడానికి ప్రత్యేకంగా అపార్ట్మెంట్లో కట్టుకున్నారు. అందులో స్విమ్మింగ్ పూల్, జిమ్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంటిని చూడడానికి చైతన్య ఫోకస్ కూడా ఎక్కువ పడింది. అయితే అందులో ఒక 2 పోర్షన్స్ సొంతం చేసుకోవాలని నాగచైతన్య ఎంతగానో ఆశపడ్డాడు. ప్రత్యేకంగా నాగార్జున దగ్గరికి వెళ్ళి నేను అపార్ట్మెంట్లో ఉండాలనుకుంటున్నానని చెప్పడంతో నాగార్జున కూడా కొడుకు కోరిక మేరకు మురళీమోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ ఇంట్లో ఒక ఫ్లోర్ కొనుగోలు చేయడం జరిగింది. మరి ఒకరోజు నాగచైతన్య, సమంత ఇద్దరిని కూడా మురళీమోహన్ చాలా దగ్గరగా చూస్తూ వచ్చారు. జిమ్లో కూడా ప్రత్యేకంగా కలుస్తూ ఉండేవారు. అయితే ఈ క్రమంలో వాళ్ళు హఠాత్తుగా విడిపోవడం మాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే విడిపోయేవారు అనే విషయం మాకు పెద్దగా తెలియదు అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీమోహన్ తెలియజేశారు. అసలు వాళ్ళు విడిపోతున్నట్టు అందరికీ తెలిసిన తర్వాతే నాకు తెలిసిందని, ఇంతకాలం వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అసలు ఎప్పుడూ పార్టీలు కానీ బయట శబ్దాలు కానీ వచ్చేవి కాదని, చాలా సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారని చెప్పారు. అయితే కొన్నాళ్లకు సమంత నాగచైతన్య ప్రైవసీగా ఒక ఇంటిని కట్టుకోవాలని అనుకున్నారు. ప్రత్యేకంగా ఫ్లాట్ చూడమే కాదు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన చర్చలు కూడా జరిపారు. కానీ అప్పుడే వాళ్ళు విడిపోయారు. అయితే విడాకులు తీసుకున్నాక చైతన్య ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఇంటిని మరొకరికి అమ్మేయడానికి అగ్రిమెంట్ కూడా ఇచ్చేశారు. అదే సమయంలో సమంత వచ్చి తన ఇంట్లో ఉంటానని చెప్పింది. మరో డీల్ సెట్ అయిన తర్వాత ఎలా కుదురుతుందనన్నా బ్రతిమలాడి మరి మళ్ళీ ఇల్లు కొనుగోలు చేసింది. సో ఈ విషయాన్ని సమంత తన తల్లితో కలిసి మరి నివసిస్తోందని సమాచారం. నాగచైతన్య ఎంతో కష్టపడి కొనుక్కున్న అదే ఇంట్లో ఉంటున్నట్టుగా మురళీమోహన్ చెప్పించుకున్నారు.